నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్ అనాలిసిస్ అండ్ బుక్ లిస్ట్. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, మై నేమ్ ఇస్ లక్ష్మీనారాయణ. ఈ క్లాస్లో మనం లేటెస్ట్గా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ వన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటి, అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, అదేవిధంగా ఈ సిలబస్కి సంబంధించిన చదవాల్సిన బుక్స్ కానీ ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం మెయిన్ ఎగ్జామినేషన్ ఎలాగుంటుంది, ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించిన ఏ బుక్స్ మీరు చదవాలి, ఇలాంటి వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే మీకు ఇలా ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ కానీ, జియోగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ కానీ, పాలిటీకి సంబంధించిన క్లాసెస్ కానీ, హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వ్యూమా డైలీలో యూట్యూబ్ ఛానల్లో. సో వీటన్నిటి కోసం తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించిన నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. సో దీంట్లో మనం చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి, అదేవిధంగా ఆ సిలబస్ సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ ఏ బుక్స్ మీరు చదివినట్టయితే ఆ సిలబస్ని కవర్ చేయగలరు, అదేవిధంగా దీని యొక్క ప్రిపరేషన్ టిప్స్ గురించి కానీ, అదేవిధంగా దీని యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ మీరు ఎలా చేసుకొని చదివినట్టయితే ఈ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయగలరు. సో ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో మొదటిగా మనం చూసినట్లయితే అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ దీంట్లో మొత్తం ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ వచ్చేసి 120 మార్కులకు ఉంటుంది, 120 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, అదేవిధంగా 120 నిమిషాలు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్ వన్లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. దీంట్లో సెక్షన్ ఏలో వచ్చేసి మీకు హిస్టరీ కల్చర్ దీంట్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి కాన్స్టిట్యూషను, పాలిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సెక్షన్ సిలో వచ్చేసి ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా సెక్షన్ డిలో వచ్చేసి జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, అదేవిధంగా పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జియోగ్రఫీ, దీని నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పేపర్ వన్లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి, 120 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 4 సెక్షన్లలో నుంచి 120 మార్కులు, టైం వచ్చేసి 120 నిమిషాలు. సో ఈ విధంగా పేపర్ వన్ ఉంటుంది. ఆ తర్వాత పేపర్ టూకి వచ్చేసరికి దీంట్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగు, వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ సిలో కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి ఈ మూడింటి నుంచి 120 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మొత్తం 120 మార్కులు, టైం వచ్చేసి 120 నిమిషాలు. సో ఈ విధంగా పేపర్ టూలో వచ్చేసి 3 సెక్షన్లు, మొత్తం 120 క్వశ్చన్లు, 120 మార్కులు, అదేవిధంగా 120 నిమిషాలు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఒక్కో దానికి సంబంధించి పేపర్ వన్ను, పేపర్ టూ, ఎవ్రీ సెక్షన్కి సంబంధించి మనం క్లియర్ సిలబస్, అదేవిధంగా వాటికి చదవాల్సిన బుక్స్ మనం చూద్దాం. సో మీరు ముఖ్యంగా మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో, లేటెస్ట్గా ఎగ్జామ్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తాన్ని మీరు ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ప్రింట్ తీసుకొని మొత్తం ఈ సిలబస్ మొత్తం కూడా మెమొరైజ్ చేసుకున్నట్టయితే అది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని సిలబస్ మెమొరైజ్ చేసుకోవడం. మీరు సిలబస్ మెమొరైజ్ కనుక చేసుకున్నట్టయితే మీరు ఏదన్నా ఒక టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యేటప్పుడు ఆ సిలబస్ మనకి ఏ సిలబస్ అయితే ఏపీపీఎస్సీ ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్ రిలేటెడ్ టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ టాపిక్స్ రిలేటెడ్ ఎప్పుడైనా మనకి డైలీ న్యూస్ పేపర్స్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఆ న్యూస్ పేపర్లో కనుక వాటికి రిలేటెడ్ ఏదన్నా టాపిక్ వచ్చినట్టయితే అది ఆ న్యూస్లో ఎందుకు ఉంది, దాని యొక్క అది ప్రస్తుతం న్యూస్లో ఎందుకు రావాల్సి వచ్చింది, అదేవిధంగా దానికి సంబంధించి మనం సబ్జెక్టులో ఆ టాపిక్కి సంబంధించి అది ఆ కరెంట్ అఫైర్, ఆ న్యూస్ పేపర్కి న్యూస్కి సంబంధించిన ఆ టాపిక్, ఆ న్యూస్ రెండు కనుక చదివినట్టయితే దానికి సంబంధించి మనకి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈజీగా అటెంప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు సిలబస్ మొత్తం కూడా మెమరైజ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే పేపర్ వన్ వచ్చేసి 120 మార్కులు, 120 క్వశ్చన్లు, 120 నిమిషాలు. సో ఇది పేపర్ వన్ను.
ఏ సెక్షన్ ఏ, దీంట్లో హిస్టరీ కల్చర్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎక్కువగా ఇండియన్ హిస్టరీ నుంచి ఇండియన్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. దీంట్లో మనం చూసినట్లయితే మొదటిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ను దాని యొక్క ఫీచర్స్, అక్కడ మనకి లభించిన సైట్స్ కానీ, అప్పుడు ఉన్న సొసైటీ ఎలాగుంది, అదేవిధంగా అక్కడ కల్చరల్ హిస్టరీ గురించి, అప్పుడు ఆర్ట్ ఫామ్స్ ఎలాగున్నాయి, అప్పుడు రిలీజియన్ ఎలాగుంది, వీటి నుంచి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత వేది కేజు మహాజనపదాస్ గురించి, ఆ తర్వాత రిలీజియన్స్లోకి వచ్చేసరికి బుద్ధిజము జైనిజము, వీటి నుంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఏన్షియంట్, ఇక్కడ నుంచి. అదేవిధంగా మగధాసు మౌర్యన్ డైనాసిటీస్ ఎలాగున్నాయి, వాళ్ళ ఆ తర్వాత ఫారిన్ ఇన్వేషన్స్, మన భారతదేశానికి వచ్చిన ఫారిన్ ఇన్వేషన్స్, వాళ్ళు మన భారతదేశానికి రావడం వలన మన భారతదేశం మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏమిటి, అదేవిధంగా కుషానాస్ గురించి కానీ, ఆ తర్వాత శాతవాహనాస్ సంగమేజ్ గురించి, అదేవిధంగా సుంగాస్ గురించి, గుప్తా ఎంపైర్ గురించి, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ ఎలాగుండేవి, రిలీజియస్ కండిషన్స్ ఎలాగుండేవి, ఆ టైంలో ఎకనామిక్ కండిషన్స్ ఎలాగుండేవి, అదేవిధంగా ఆ కాలంలో ఆర్కిటెక్చర్ ఎలాగుండేది, ఆర్ట్ ఫామ్స్ ఎలాగుండేవి, అదేవిధంగా లిటరేచరు, ఆ టైంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కన్నౌజు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్, అదేవిధంగా పర్టికులర్గా సౌత్ ఇండియన్ డైనాసిటీస్ మనం కనుక తీసుకున్నట్లయితే బదామి చాళుక్యాస్ కానీ, ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి కానీ, అదేవిధంగా రాష్ట్రకూటాస్ కానీ, కళ్యాణి చాళుక్యాస్ కానీ, చోలాస్ కానీ, హోయసలాస్ కానీ, యాదవాస్ కానీ, కాకతీయాస్ కానీ, అదేవిధంగా రెడ్డీస్ కానీ, ఈ డైనాసిటీస్ వీళ్ళ యొక్క సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, వీళ్ళ యొక్క రాజులు, ముఖ్యమైన రాజులు, వీళ్ళ యొక్క బిరుదులు, వీటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఢిల్లీ సల్తనట్టు, ఆ తర్వాత విజయనగర ఎంపైరు, ఆ తర్వాత మొఘల్ ఎంపైరు, అదేవిధంగా మనం చూసినట్లయితే భక్తి మూమెంట్స్, సూఫీ మూమెంట్స్, అక్కడ భక్తి మూమెంట్స్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానీ, ఆ కాలంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, ఆ కాలంలో ఎకానమీ ఎలాగుంది దాని గురించి, సొసైటీ ఎలాగుండేది, అదేవిధంగా రిలీజియన్ గురించి, లిటరేచర్ గురించి, ఆ కాలంలో కట్టిన ఆర్కిటెక్చర్స్ కానీ, అప్పుడు ఆర్ట్స్ ఎలాగుండేవి, వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేటైతే భారతదేశ చరిత్ర జాతీయోద్యమం, ఇక్కడ ఇది సీనయ్య బుక్ ఇది. సో ఇది చాలా థిరిటికల్గా ఉంటుంది, సో మీకు స్టోరీలాగా ఉంటుంది కాబట్టి మీరు చదివి అర్థం చేసుకునేదానికి బాగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగినా సరే మెయిన్స్లో స్టోరీ రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కంపల్సరీ స్టోరీలాగా చదివితే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, మీకు అండర్స్టాండింగ్ కానీ, అదేవిధంగా మీరు స్టోరీలాగా చదవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు ఇండియన్ హిస్టరీ దీంట్లో కనుక మీరు కనుక చదివినట్లయితే ఇది ఏంటంటే పాయింట్స్ వైజ్ ఉంటుంది. సో మీకు స్టోరీలాగా ఉండదు, పాయింట్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. బిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ విధంగా బిట్స్ లాగా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు వీటిని ఫాలో అవ్వచ్చు. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేటైతే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఆర్ఎస్ శర్మ ఇది ఎన్సీఆర్టీ బుక్, అప్డేటెడ్ టెక్స్ట్ బుక్ ఇది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. అదేవిధంగా మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి సతీష్ చంద్ర, అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి బిపిన్ చంద్ర. సో ఇది బిపిన్ చంద్ర అయినా మీరు ఫాలో అవ్వచ్చు, లేదా స్పెక్ట్రమ్స్ పబ్లికేషన్స్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది అదైనా ఫాలో అవ్వచ్చు. సో ఏదైనా ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. సో ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ దీంట్లోనే సెక్షన్ ఏలోనే యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్, మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి మన యూరోపియన్ కంపెనీస్ మన భారతదేశానికి ఎలాగొచ్చాయి, వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొనడం కానీ, వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క కంపెనీస్, వాళ్ళ యొక్క మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, మన దేశాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు, ఇలాంటి వాటి గురించి స్పెషల్ రిఫరెన్స్ టు బెంగాల్, బాంబే, మద్రాసు, మైసూరు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా నిజాంలో ఇక్కడ వాళ్ళ యొక్క స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు దీన్ని ఎలా సొంతం చేసుకున్నారు, అదేవిధంగా వేరు వేరు గవర్నర్ జనరల్స్ కానీ, వైస్ రాయ్స్ కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన ముఖ్యమైన సంఘటనలు, అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసిన వాటి గురించి, ఆ వైస్ రాయ్స్గా ఉన్నప్పుడు గవర్నర్ జనరల్స్ ఎవరున్నారు, మొదటి గవర్నర్ జనరల్ ఎవరు, మొదటి గవర్నర్ ఎవరు, ఈ విధంగా వాళ్ళ యొక్క పాత్రలు ఏమిటి, వాళ్ళ యొక్క విధులు ఏమిటి, ఇలాంటి వాటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో అది అసలు ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క నేచర్ ఏంటి, అది ఎందుకు తిరుగుబాటు చేయడం జరిగింది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క సిగ్నిఫికెన్సు, వీటి గురించి, అదేవిధంగా
రిలీజియస్ మూమెంట్స్ కానీ సోషల్ రిఫార్మ్స్ మూమెంట్స్ కానీ 19వ సెంచరీలో జరిగినాయి. వీటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫ్రీడమ్ మూమెంట్స్, ఇక్కడ పాల్గొన్న ముఖ్యమైన లీడర్స్, అదేవిధంగా రెవల్యూషనరీస్ ఎవరైతే ఉంటారో ఇండియాలో కానీ, అదేవిధంగా పక్క దేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, అదేవిధంగా ఆ తర్వాత మనం చూసినట్టయితే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నుంచి మహాత్మా గాంధీ వచ్చిన అతని యొక్క థాట్స్ కానీ, అతని ప్రిన్సిపల్స్, అతని ఫిలాసఫీ, అదేవిధంగా ఇంపార్టెంట్ సత్యాగ్రహాస్ ఏదైతే ఉన్నాయో మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహాస్ కానీ, అదేవిధంగా అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క రోల్ కానీ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఫ్రీడమ్ మూమెంట్లో వీళ్ళ యొక్క పాత్రలు, ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ తరువాత జరిగిన సంఘటనలు ఇవి కూడా మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతని జీవితం ఎలా ప్రారంభమైంది, అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో అతని యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంతకుముందు మనం చూసినట్లయితే బాంబే, బెంగాల్, మద్రాసు, మైసూరు ఈ స్టేట్స్ ఉండేవి. సో ఆ తర్వాత మరలా రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఎలాగ ఏర్పడినాయి మన భారతదేశంలో, ఇప్పుడు మనం చూసినట్లయితే 29 రాష్ట్రాలు ఇవి ఎలా ఏర్పడినాయి. సో వీటి గురించి ఒక్కొక్క రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, దానికి కారణాలు కానీ, దానికి సంబంధించిన కమిటీలు కానీ, వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పార్ట్ వరకు మీరు పాలిటీలో ఎక్కువగా కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి మహాత్మా గాంధీ థాట్స్, మహాత్మా గాంధీ ఇండియన్ నేషనల్ మూమెంటు, ఇక్కడ నుంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇది మొత్తం, ఈ సిలబస్ మొత్తం కూడా మీకు భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, ఇక్కడ ఇదే సీనయ్య బుక్కు. సో దీంట్లో మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఏన్షియంట్ కానీ, మిడివల్ కానీ, అదేవిధంగా ఇండియన్ కానీ, మొత్తం మోడర్న్ కానీ, మొత్తం కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా థియరిటికల్గా ఉంటుంది. సో దీన్ని ఫాలో అవ్వచ్చు. మీరు బిట్స్ లాగా కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే ఇది కొంచెం షార్ట్కట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మనం ఆల్రెడీ ఏన్షియంట్కి, మిడివల్కి చెప్పుకున్నాం, మోడర్న్ కూడా చెప్పుకున్నాం, బిపిన్ చంద్ర ఫాలో అవ్వచ్చు, లేదా స్పెక్ట్రమ్స్ పబ్లికేషన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అడిగారు కాబట్టి ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, సో ఇండిపెండెన్స్ తర్వాత జరిగిన విషయాలు. సో దానికి మీరు ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర ఈ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెక్షన్ బి, పేపర్ వన్లో ఇప్పటి వరకు మనం సెక్షన్ ఏ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో కాన్స్టిట్యూషన్ గురించి, పాలిటీ గురించి, అదేవిధంగా సోషల్ జస్టిస్, ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఎలా పుట్టింది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క ప్రియాంబుల్ ఏంటి, ప్రియాంబుల్ మనం ఏ దేశాల నుంచి ఇక ఏమేమి తీసుకున్నాం, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఆర్టికల్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్స్ కానీ, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ కానీ, అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి, సో వీటి గురించి బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించిన కేసులు కానీ, రైట్, సో వీటి గురించి కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనల్ని ఎక్కువగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అదేవిధంగా పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ వాటి యొక్క స్ట్రక్చర్ ఎలాగుంది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క పవర్స్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అదేవిధంగా ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టర్నింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్ట్రక్చర్ ఏర్పడడానికి, ఫెడరల్ స్ట్రక్చర్గా మన దేశం ఉండడానికి దాని ఇష్యూస్ ఏంటి, దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి, డివల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ దేరిన్. సో ఈ పవర్స్ సెంట్రల్ లెవెల్ నుంచి లోకల్ లెవెల్ వరకు ఎలాగుంది, వాటి యొక్క ఛాలెంజెస్ ఏంటి, వాటి యొక్క ఫినాన్షియల్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, వీటన్నిటి నుంచి. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వాటి యొక్క పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ పంచాయతీరాజ్, ఇక్కడ పబ్లిక్ పాలసీ కానీ, గవర్నెన్స్ కానీ, పంచాయతీరాజ్లు ఎలాగుంది, వీటి మీద. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి, ప్రైవేటైజేషన్ వల్ల, అదేవిధంగా గ్లోబలైజేషన్ వల్ల, వీటి వల్ల ఇంపాక్ట్ గవర్నెన్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, అదేవిధంగా స్టాట్యుటరీ కానీ, రెగ్యులేటరీ కానీ, క్వాసి జ్యుడిషియల్ బాడీస్ ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా రైట్స్ ఇష్యూస్కి వచ్చేసరికి హ్యూమన్ రైట్స్ కానీ, ఎస్సీ ఎస్టీస్ రైట్స్ కానీ, చైల్డ్ రైట్స్ కానీ, వీటి మీద, ఇవి ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్లో మీరు లేటెస్ట్గా అప్డేట్స్ మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కాన్స్టిట్యూషన్ వరకు ఎంతవరకు కవర్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పాలిటీ కాన్స్టిట్యూషన్ తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీ. సో మన భారతదేశంకి పక్క నైబరింగ్ కంట్రీస్తో కానీ, ఇతర దేశాలతో కానీ రిలేషన్స్ ఎలాగున్నాయి,
అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, మన భారతదేశం ఇతర దేశాలతో కలిసి ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్లో పాల్గొంటుంది, అదేవిధంగా మనం చూసినట్టు బ్రిక్స్ కానీ ఇలాంటివి వీటి మీద మనల్ని ఎక్కువగా సార్క్ కానీ వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాటి యొక్క సభ్య దేశాలు ఏంటి, అవి ఎందుకు ఏర్పాటాయి, లేటెస్ట్గా ఈ సార్క్ సమావేశం ఎక్కడ జరిగింది, ఇలాంటి వాటి గురించి. అదేవిధంగా ఏజెన్సీస్ ఫోరా దేవాళ్ళ దాటి యొక్క స్ట్రక్చరు అవి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఇంపార్టెంట్ పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఇంపార్టెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ వేరు వేరు ముఖ్యమైన స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పాలసీస్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని కూడా అడగడం జరుగుతుంది, రైట్. సో వీటికి సంబంధించి మీరు ముఖ్యంగా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రభాకర్ రెడ్డి, భారత రాజకీయ వ్యవస్థపై ప్రభాకర్ రెడ్డి ఫాలో అయినట్టయితే సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి బిఏ థర్డ్ ఇయర్ బుక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది ఫాలో అవ్వచ్చు. దీంతో పాటుగా మీరు ముఖ్యంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫారిన్ పాలసీస్, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ కానీ, అదేవిధంగా ఐడిఎస్ఏ వెబ్సైట్ ఉంటుంది అది కానీ, అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ డిబేట్స్ ఉంటాయి రాజ్యసభ టీవీ డిబేట్స్ కానీ, ఇలాంటివి ఫాలో అయినట్టయితే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కనుక స్టూడెంట్స్ అయినట్టయితే ఈ పాలిటీకి కాన్స్టిట్యూషన్కి ఇవన్నీ వచ్చేసి మీకు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ, దీంట్లో ఈ ఆర్టికల్స్ ఏవైతే వస్తాయో ఎడిటోరియల్ పేజెస్ సి రాజమోహన్ కానీ అదేవిధంగా సుహాసిని హైదర్ కానీ వీళ్ళు రాసిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా బాగుంటాయి. సో వీటిని మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడిఎస్ఏ వెబ్సైట్ కనుక ఫాలో అయినట్టయితే మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మొత్తం కూడా ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజ్యసభ టీవీ బిగ్ పిక్చర్ అని ఉంటుంది, ఆ డిబేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిబేట్స్ చాలా ఇంపార్టెంట్, సో ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో దీంతో పాటుగా మీరు కావాలంటే శశి తరూర్ బుక్ ఉంటుంది ప్యాక్స్ ఇండికా, సో ఈ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో దీనికి మీకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సో ఇక్కడ హిందూ ఫాలో అయినట్టయితే సరిపోతుంది, లేదా మీకు ఇక్కడ విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పార్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తప్పకుండా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అవి సైట్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈనాడులో కనుక చూసినట్టయితే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఆర్టికల్స్ అనేవి ఎడిటోరియల్ పేజ్లో రావడం జరుగుతుంది, సో వాటిని మీరు చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ అనేవి వీటికి చాలా ఇంపార్టెంట్, సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సెక్షన్ సి వచ్చేసి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, మన భారతదేశం యొక్క ఎకానమీ అదేవిధంగా ఆంధ్రప్రదేశం యొక్క ఎకానమీ దాని యొక్క ప్లానింగ్ ఇక్కడ అడగడం జరిగింది. దీంట్లో బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, డెవలపింగ్ ఎకానమీ, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియా ఇండిపెండెన్స్, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, అదేవిధంగా అచీవ్మెంట్స్, ప్లానింగ్లో అచీవ్మెంట్, అదేవిధంగా ఏ 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఆ తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నీతి ఆయోగ్ యొక్క పాత్ర, ఇట్స్ అప్రోచ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్, అదేవిధంగా గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇక్కడ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ప్రపంచంలో, అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటి ర్యాంక్ ఏ కంట్రీ సాధించింది, లాస్ట్లో ఏది ఉంది, అదేవిధంగా ఏ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రచురించేది ఎవరు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషను అండ్ ఛాలెంజెస్. సో మనం డెవలప్ అయ్యే కొద్దీ మన ఎన్విరాన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, సో మనం చెట్లు నరికేయడం, మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాగా దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి, సో ఇలాగ ఈ చెట్లు అవన్నీ నరికేయకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలాగ చేయాలి, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏంటి, మన భారతదేశం ఫాలో అవుతున్న ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏంటి, సో మనం చూసినట్టయితే COP 21 కానీ ఇవన్నీ వీటి మీద మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్, దీంట్లోకి వచ్చేసి ఇండియా యొక్క GDP ఏంటి, ఇండియా యొక్క నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ, అదేవిధంగా పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఆక్యుపేషనల్ స్ట్రక్చరు,
ఎలాగుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలాగుంది మన భారతదేశంలో, అదేవిధంగా వేరియస్ స్కీమ్స్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, పావర్టీని తరిమి వేయడానికి మన భారతదేశం నుంచి మన భారతదేశం స్టార్ట్ చేసిన స్కీమ్స్ కానీ, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేసిన స్కీమ్స్ కానీ, ఇష్యూస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ ఏరియాస్ని రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేటెస్ట్గా మనం చూసినట్టే స్మార్ట్ సిటీస్ అని, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇండియన్ అగ్రికల్చర్కి వచ్చేసరికి ఇరిగేషన్ అండ్ వాటర్, ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్, అదేవిధంగా అగ్రికల్చర్ స్ట్రాటజీ అండ్ అగ్రికల్చర్ పాలసీ, అగ్రేరియన్ క్రైసిస్ ఏంటి, అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఎలాగున్నాయి, అగ్రికల్చర్ క్రెడిట్ ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైసెస్. లేటెస్ట్గా మనం చూసినట్టయితే చాలా వాటికి మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరిగింది. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, అవి ఎందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టార్టప్ కంపెనీస్ కానీ, స్టాండప్ ప్రోగ్రామ్స్ కానీ, మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో, స్టార్టప్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా. అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి, అదేవిధంగా మన భారతదేశంలో ఏర్పాటు చేసిన పవర్ పాలసీస్ ఏంటి, లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఎనర్జీ సోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా మన భారతదేశం ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ మీద ఎంతవరకు ఆధారపడి ఉంది, ఇలాంటి వాటి మీద. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇండియా అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలాగున్నాయి, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కానీ, అదేవిధంగా దాని యొక్క మానిటరీ పాలసీ గురించి కానీ, బ్యాంకింగ్ గురించి కానీ, మనం చూసినట్లయితే ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి కానీ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో, వేరే వేరే కంపెనీస్, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు బ్యాంకుల నుంచి లో అప్పులు తీసుకొని వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోవడం, ఇవి ఇటన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అలాంటి వాటి నుంచి ఈ ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని వసూలు చేయడానికి మన భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వాటిని ఫాలో అవుతుంది, కండిషన్స్ ఫాలో అవుతుంది, వీటన్నిటి గురించి. అదేవిధంగా ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి, ఇన్స్టెబిలిటీస్, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజెస్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాని యొక్క మెంబర్స్ ఏంటి, దాని యొక్క హెడ్ ఎవరు, అదేవిధంగా ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఎలాగుంది. లేటెస్ట్గా మనం చూసినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దాని యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి, దాని యొక్క స్లాబ్ రేట్స్ ఏంటి, వీటన్నిటి మీద. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఫైవ్లో మళ్ళీ రెండు సెక్షన్లు ఇవ్వడం జరిగింది, ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బేసిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క బేసిక్ ఫ్యూచర్స్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటైన తర్వాత, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత, ఈ బైఫర్కేషన్ వల్ల మన ఆంధ్రప్రదేశం ఎలాంటి ప్రభావం, మన ఆంధ్ర రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపింది, వాటి గురించి, న్యూ ఇనిషియేటివ్స్, కొత్తగా ఇనిషియేటివ్స్ ఏంటి, పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈ గవర్నమెంట్ అప్రోచెస్ కానీ, ఇలాంటివి అన్నీ కూడా డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చరు, ఇన్సెంటివ్స్ ఇన్ అగ్రికల్చరు, ఇండస్ట్రీ కానీ, సోషల్ సెక్టర్ కానీ, అదేవిధంగా అర్బనైజేషన్ అండ్ స్మార్ట్ సిటీస్, మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ అన్ని స్మార్ట్ సిటీస్ ఈ స్మార్ట్ సిటీ స్కీమ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవి, వీటికి సంబంధించిన మన ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి బుక్ ఫాలో అయితే సరిపోతుంది. సో వీటికి ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి లేటెస్ట్గా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ స్టాటిస్టిక్స్ అనేవి అప్డేట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి వచ్చేసరికి ఇది తెలుగు అకాడమీ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో దీంట్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీరు ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ బుక్ ఇది ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ఏపీ ఎకనామిక్ సర్వే ఇది ఫాలో అవ్వాలి. అదేవిధంగా బడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా ఏపీ ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా ఏపీ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇవి ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం చదవాల్సిన అవసరం లేదు, వీటిని సమ్మరీ కనుక మీరు ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో వీటిలో ముఖ్యంగా 5లో వచ్చేసి సెక్షన్ 2లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో, దీంట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇది సిలబస్లో చేర్చడం జరిగింది కాబట్టి దీంట్లోంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం మీద ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి, బైఫర్కేషన్ అయిన తర్వాత, సో ఆ తర్వాత ఈ వైజాగ్ రైల్వే స్టేషన్ జోన్ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా దుర్గరాజపట్నం ఎయిర్పోర్టు, ఎక్స్ప్రెస్ వేస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇలాంటి వాటి మీద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్స్, కాంట్రవర్సీ, గవర్నమెంట్ స్టాండ్ అండ్ మెజర్. సో మనం
ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణని వేరు చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క ఇష్యూస్ ఏంటి, దాని యొక్క వాళ్ళు ఇప్పటి వరకు మనకి ఎంత సహకారం అందించారు, ఈ స్పెషల్ స్టేటస్ అనే దాని మీద జరిగే కాంట్రవర్సీ గురించి వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటికి న్యూస్ పేపర్స్ వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి బుక్ వచ్చేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు బుక్ ఉంటుంది సయ్యద్దు. సో ఇది ఫాలో అయినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, ఇది డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్లో ఉంచి ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పేపర్ 1లో సెక్షన్ డి, లాస్ట్ సెక్షన్, దీంట్లో జాగ్రఫీ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఈ మూడు కూడా అడగడం జరుగుతుంది. సో దీంట్లో జనరల్ జాగ్రఫీ ఇక్కడ నుంచి ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్, ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఇదంతా కూడా మనకి వరల్డ్ జాగ్రఫీ మీకు వ్యోమ డైలీ యూట్యూబ్ ఛానల్లో మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏపీ ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, ఏపీ జాగ్రఫీ కానీ మొత్తం కూడా మీకు క్లుప్తంగా మీకు ఇక్కడ వ్యోమ డైలీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దీన్ని మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇచ్చిన టాపిక్, ప్రతి ఎవ్రీ టాపిక్ మేము అక్కడ క్లుప్తంగా కవర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ మోషన్ ఆఫ్ ది ఎర్త్, కాన్సెప్ట్ ఆఫ్ టైం ఏంటి, వేరు వేరు సీజన్స్ ఎలా వస్తున్నాయి, అదేవిధంగా మన ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కోర్ కానీ, అదేవిధంగా మీ స్ట్రక్చర్స్ ఎలాగున్నాయి, మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి, వాటి యొక్క ఫ్యూచర్స్ కానీ, అట్మాస్ఫియర్ ఎలాగుంది, మన అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్, అట్మాస్ఫియర్ యొక్క కంపోజిషను, అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఉండే ఎలిమెంట్స్, వాటి యొక్క ఫ్యాక్టర్స్, ఈ క్లైమేట్ ఏంటి, అదేవిధంగా వీటన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది జనరల్ జాగ్రఫీ. అదేవిధంగా ఫిజికల్ జాగ్రఫీకి వచ్చేసరికి ఓల్డ్ ఇండియా, అదేవిధంగా పర్టిక్యులర్ స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫిజికల్ జాగ్రఫీ అనేది అడగడం జరుగుతుంది. దీంట్లో ఈ ఫిజికల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ ఫిజికల్ డివిజన్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ గురించి కానీ, అదేవిధంగా న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్, రివర్స్ గురించి, క్లైమేట్ చేంజెస్ ఎలాగున్నాయి, అదేవిధంగా మాన్సూన్ చేంజెస్, న్యాచురల్ వెజిటేషను, అదేవిధంగా పర్టికులర్లీ మన ఇండియాలో ఓల్డ్, అదేవిధంగా మన పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్క్స్, శాంక్చురీస్ కానీ, అదేవిధంగా మేజర్ సాయిల్ టైప్స్ ఏంటి వాటి గురించి, అదేవిధంగా మేజర్ రాక్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఇండియాలో కానీ, ఓల్డ్లో కానీ అవైలబిలిటీ ఉండే రాక్స్ కానీ, అదేవిధంగా మెట్రోపాలిటన్ రీజన్స్ కానీ, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీకి వచ్చేసరికి ఓల్డ్ ఇండియా, అదేవిధంగా పర్టికులర్ కన్సర్న్డ్ స్టేట్. సో ఇక్కడ కన్సర్న్డ్ స్టేటు మన ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో మేజర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, అగ్రికల్చర్, సో ఇవి మీకు ఎక్కువగా మీ మొత్తం కూడా జాగ్రఫీలో కంటే కూడా మీరు ఎకానమీలో ఎక్కువగా కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోషల్ కనుక చూసినట్లయితే ఓల్డ్ ఇండియా కన్సర్న్డ్ స్టేట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, మన భారతదేశం యొక్క గ్రోత్ ఎలాగుంది, ఆంధ్ర రాష్ట్రం యొక్క గ్రోత్ ఎలాగుంది, సెక్స్ రేషియో కానీ, లిటరసీ ఎలాగుంది, అదేవిధంగా ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎలాగుంది, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ గురించి కానీ, రూరల్ అర్బన్ కాంపోనెంట్స్, సో ఇవన్నీ కూడా మీకు ఈ లింగ్విస్టిక్ గ్రూప్స్ కానీ, అర్బనైజేషను, మైగ్రేషను, మెట్రోపాలిటన్ రీజన్స్, సో ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ కంటే కూడా ఎకానమీలో ఎక్కువగా కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మీకు బుక్ వచ్చేసి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అని అడిగితే జాగ్రఫీ బై రమణ్ రాజు ఉంటుంది. దీంట్లో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ మిమ్మల్ని అడగలేదు, సో ఇది మీరు తీసేయవచ్చు. అందుకనే మీరు సిలబస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో వరల్డ్ జాగ్రఫీ అడిగాడు, భారతదేశం యొక్క జాగ్రఫీ, అదేవిధంగా పర్టికులర్ స్టేట్ అన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ. సో ఇవి మూడు కూడా మీరు ఇక్కడ కవర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ మూడు కూడా మనం ఇక్కడ వ్యోమ డైరీ యూట్యూబ్ ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో క్లాసెస్ మీకు క్లుప్తంగా అక్కడ ఇవ్వడం జరిగింది, కాబట్టి వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేటైతే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీకి, వరల్డ్ జాగ్రఫీ మజీద్ హుస్సేన్ బుక్, అదేవిధంగా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి వచ్చేసరికి విజేత కాంపిటీషన్స్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 120 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. దీంట్లో జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, ఇవన్నీ జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా మీ నాలెడ్జ్ మీద వాళ్ళు టెస్ట్ చేయడానికి అడగడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇక్కడ నెంబర్ సిరీస్ నుంచి, కోడింగ్ నుంచి, డీకోడింగ్ నుంచి, అదేవిధంగా రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా వేరు వేరు షేప్స్, క్యూబ్స్ అవి ఇచ్చి వాటిని కనుక్కోవడం, వెన్ డయాగ్రామ్స్ మీద,
అదేవిధంగా క్లాక్స్, క్యాలెండర్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా నెంబర్ సిస్టమ్ మీద, అదేవిధంగా మనం చూసినట్లయితే రేషియో ప్రపోర్షన్ మీద, వేరియేషన్ మీద క్వశ్చన్స్ అడగడం, అదేవిధంగా మీను, మెరిడియను, మీడియను, అదేవిధంగా మోడ్, అదేవిధంగా వెయిటెడ్ మీన్, వీటి మీద, అదేవిధంగా మనం చూసినట్లయితే స్క్వైర్ కానీ, స్క్వైర్ రూటు, క్యూబ్ రూటు, అదేవిధంగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరు, లీస్ట్ కామన్ మల్టిపుల్, వీటి మీద, అదేవిధంగా పర్సెంటేజు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వరకు మీరు రీజనింగ్లో కవర్ చేయొచ్చు. సో మరలా ఇక్కడికి వెళ్ళేసరికి ఇదంతా కూడా యాప్టిట్యూడ్ వస్తుంది. సో ఇక్కడ యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏరియా అండ్ పెరిమీటరు, సింపుల్ జామెట్రికలు. సో ఇక్కడికి వచ్చేసి జామెట్రీ మరలా. సో అదేవిధంగా సో ఇక్కడ మొత్తం కూడా మీరు రీజనింగు, యాప్టిట్యూడు, జామెట్రీ ఇవన్నీ కూడా ఇక్కడ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, ఆల్జీబ్రా మీద బోర్డ్ మాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సింప్లిఫికేషన్ ఆఫ్ వర్డ్ సింబల్స్, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ, కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ మీకు మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ ఇంటెలిజెన్స్, ఇర్రెస్పాన్సిబుల్ స్కిల్స్, ఇక్కడ డెసిషన్ మేకింగ్, మీ డెసిషన్ మేకింగ్ ఎలాగుందని చెప్పేసి వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఓన్గా మనం ఆన్సర్ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది. సో వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో దీనికి సంబంధించి మీరు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, వీటిలో మొత్తం కూడా రీజనింగ్కి సంబంధించి, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, వీటికి సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటికి సంబంధించి అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్. సో ఇది మీకు తెలుగు మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు ఈ బుక్స్ తీసుకొని ఫాలో అయినట్టయితే వీటిని ఆల్మోస్ట్ ఈ సిలబస్ మొత్తం కూడా మీరు కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. దీంట్లో వచ్చేసి మూడు సెక్షన్లు ఉంటాయి కాబట్టి సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మొత్తం కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మీరు కనుక చూసినట్లయితే మొత్తం కూడా దీనికి సంబంధించి ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ బై హరికృష్ణ బుక్ ఉంటుంది, ఇది ఫాలో అవ్వచ్చు. దీంట్లో ఇక్కడ జనరల్ సైన్స్ అనేది అడగలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రిలవెన్స్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ ఆన్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే స్పేస్ టెక్నాలజీ మనకి ఎలాగుంది, డిఫెన్స్ టెక్నాలజీ ఎలాగుంది, వీటి మీద ఇస్రో గురించి కానీ, ఇస్రో పంపిస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. సో వీటికి మనం కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీకి న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్, ఎఫిషియన్సీ, అదేవిధంగా రెన్యూవబుల్ రీసోర్సెస్, వాటి గురించి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇక్కడ మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, దీంట్లో జనరల్ సైన్స్ సెక్షన్ మీరు తీసివేయచ్చు. సో కాబట్టి మీ సిలబస్ ప్రకారం బుక్ను కనుక ఫాలో అయినట్లయితే సరిపోతుంది. సో దీనికి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికోసంగా వ్యోమా కరెంట్ అఫైర్స్ మీకు చాలా అవైలబిలిటీ ఉంటాయి. సో దీనికి వీడియో క్లాసెస్ కానీ, అదేవిధంగా నోట్స్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ సెక్షన్ సి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వ్యోమా కరెంట్ అఫైర్స్, మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే జీకే టుడే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాంట్లో ఎవ్రీ మంత్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో అవి ఫాలో అవ్వచ్చు వాటితో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు వ్యోమా డైరీ కరెంట్ అఫైర్స్లో మీరు ఈ సెక్షన్ని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో కవర్ చేస్తారు. దాంతోపాటుగా ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా వ్యోమా డైరీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి మొత్తం కూడా పేపర్ టూలో మూడు సెక్షన్లు. సో ఇది పేపర్ వన్లో నాలుగు సెక్షన్లు, పేపర్ టూలో మూడు సెక్షన్లు. సో ఈ విధంగా మొత్తం రెండు పేపర్లు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉండడం జరుగుతుంది. సో మొత్తం పేపర్ వన్లో నాలుగు సెక్షన్లు, పేపర్ టూలో మూడు సెక్షన్లు. ఈ విధంగా మొత్తం 120 మార్కులు, 120 నిమిషాల టైము, 120 క్వశ్చన్లు. రెండిట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి కానీ, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్
బుక్ లిస్టు ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఇచ్చిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ రెఫరెన్స్ బుక్స్ మాత్రమే. సో అవి బెస్ట్ అవైలబిలిటీ బుక్స్ మార్కెట్లో. సో అవి మీరు ఫాలో అవ్వచ్చు లేదా మీకు నచ్చిన బుక్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇవి జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.